రూల్స్ అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మెడికల్ మాఫియాపై బిగ్ టీవీ పోరాటం ఫలించింది. ఇప్పటికే మెడ్ ప్లస్ ఫార్మసీ స్టోర్లలో లోపాలను బిగ్ టీవీ ఎత్తి చూపడంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పరుగులు పెట్టారు. మెడ్ ప్లస్ ఫార్మసీ స్టోర్లకు నోటీసులు ఇచ్చారు. మరి ఇంతటితో కథ అయిపోయిందా? మిగిలిన ఫార్మసీ చైన్ల సంగతి ఏంటి? పెద్ద పెద్ద హాస్పిటల్స్ స్వయంగా నడిపిస్తున్న ఫార్మసీ స్టోర్లలో అయినా రూల్స్ ఫాలో అవుతున్నారా? దీనిపైనే పరిశోధన మొదలుపెట్టిన మా టీం అపోలో ఫార్మసీపై నిఘా పెట్టింది. మరి ఆ స్టోర్స్లో ఏం జరుగుతోంది? డేంజరస్ మెడిసిన్స్ ఎలా అమ్ముతున్నారు? అపోలోలో అంతా ఆల్ రైటేనా? బిగ్ టీవీ కథనాలతో మెడ్ ప్లస్ ఫార్మసీ స్టోర్లలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. రూల్స్ ను అతిక్రమిస్తూ ఇష్టా రాజ్యంగా మందుల అమ్మకాలు. తెలంగాణలో 54 మెడ్ ప్లస్ స్టోర్లలో రూల్స్ వయలేషన్స్. ఏపీలోనూ పలుచోట్ల మెడ్ ప్లస్ స్టోర్లకు నోటీసులు. దేశవ్యాప్తంగా ఫార్మసీ స్టోర్లను నిర్వహిస్తున్న మెడ్ ప్లస్ మేనేజ్మెంట్ రూల్స్ ను ఎలా వయోలేట్ చేస్తోందో, ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రమాదకర మందులను ఎలా అమ్మేస్తోందో, అసలు ఫార్మసీ స్టోర్స్ లో కీలకమైన ఫార్మసిస్ట్ లేకుండానే ట్రైనీలతో ఎలా నడుపుతుందో బిగ్ టీవీ క్లియర్ కట్ గా చూపించింది. తామంతా పర్ఫెక్ట్ అంటూ మెడ్ ప్లస్ చెప్పుకున్న బిగ్ టీవీ కథనాలతో మేల్కొని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చేసిన తనిఖీల్లో ఆ సంస్థ భాగోతం బట్టబయలైంది. తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేసిన 54 ఫార్మసీ స్టోర్లలో సీరియస్ వయలేషన్ ఉన్నట్లుగా తేలింది. బిగ్ టీవీ చెప్పినట్లే చాలా చోట్ల ఫార్మసిస్టు లేరన్న సంగతి డ్రగ్స్ కంట్రోల్ అధికారుల చెక్కింగ్స్ లో బయటపడింది. ఇక స్లీపింగ్ పిల్స్ లాంటి ప్రమాదకర మెడిసిన్స్ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు మెడ్ ప్లస్ సిబ్బంది. షెడ్యూల్ డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి రిజిస్టర్లు లేకపోవడంపైన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ మెడ్ ప్లస్ స్టోర్స్ కు నోటీసులు జారీ చేశారు. ఇక మెడ్ ప్లస్ ఓన్ బ్రాండ్స్ తో అమ్ముతున్న మెడిసిన్ శాంపిల్స్ కూడా సేకరించి టెస్టుల కోసం ల్యాబ్ కు పంపారు. మెడ్ ప్లస్ ఇవ్వబోయే ఎక్స్ప్లెనేషన్, మెడిసిన్స్ పై రాబోయే ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామంటున్నారు డిసిఏ డీజీ కమలాసన్ రెడ్డి. మెడ్ ప్లస్ సంగతి అలా ఉంచుదా, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నో ఫార్మసీ చైన్స్ నడుస్తున్నాయి. వాటిల్లో టాప్ ప్లేస్ లో ఉంది అపోలో ఫార్మసీ. దేశవ్యాప్తంగా పేరున్న అపోలో హాస్పిటల్స్ అనుబంధ సంస్థ అయిన ఈ ఫార్మసీ చైన్ గల్లీ గల్లీకి విస్తరించింది. యాప్లో కూడా మెడిసిన్స్ అమ్ముతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 5,500కు పైగా ఫార్మసీ స్టోర్స్ అపోలోకున్నాయి. మరి వీటిల్లో అమ్మకాలు ఎలా సాగుతున్నాయంటూ నిఘా పెట్టింది బిగ్ టీవీ టీం. హైదరాబాద్లోని చాలా స్టోర్స్కు వెళ్లి పరిశీలించింది. దాదాపుగా అన్ని చోట్ల అదే దందా. ప్రిస్క్రిప్షన్ లేకున్నా విచ్చలవిడిగా షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ X1 డ్రగ్స్ అమ్మేస్తున్నారు. రెస్టల్ టాబ్లెట్స్ కావాలంటూ బిగ్ టీవీ ప్రతినిధి అడగగానే ఎలా ఇచ్చారో చూడండి. అంతేకాదు అలా ఇవ్వడం రాంగ్ అని కూడా వాళ్లకు తెలుసు. అయినా సరే అమ్ముకోవడమే ముఖ్యం. పైగా ఆ టాబ్లెట్స్ కు బిల్ జనరేట్ చేయలేదు, ఎందుకో చూడండి. మన దగ్గర ప్రిస్క్రిప్షన్ లేకున్నా అపోలో ఫార్మసీ స్టోర్లలో ఎలాంటి మెడిసిన్ అయినా కొనేయొచ్చు. నోటితో చెబితే ఇచ్చేస్తారు, లేదంటే వాట్సాప్లో మనకు మనమే టైప్ చేసుకుని చూపించినా సరే షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ X1 మెడిసిన్స్ను అమ్మేస్తారు. ప్రిస్క్రిప్షన్ కావాలంటూ ఏ స్టోర్లోనూ
బిగ్ టీవీ ప్రతినిధులను అపోలో ఫార్మసీ సిబ్బంది అడగలేదంటే ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిగో ఈ స్టోర్లో అమ్మాయి చెబుతున్న మాటలు మీరే వినండి. ఎందుకు రాకుండా రాలేదా అదే ఫోన్ అంటే ఓకే 3 1.5 అవుతుంది. ఇంట్లో 1.5 అవైలబుల్ ఉంది మేడం. 1.5 ఇవ్వండి. ఇప్పుడు కావాలా? టైం పడుతుంది మేడం. వేరే బ్రాండ్ కావాలంటే వేరే బ్రాండ్ లో అయితే ఉంది. అంటే దోశ అయితే సేమ్ ఒకటే, కంపెనీ ఒకటి వేరే ఉంది. పని చేయడం కూడా వర్కింగ్ సేమ్. అది 499. మెడిసిన్స్ విషయంలో ఏ డోస్ వేసుకోవాలన్నది డాక్టర్ డిసైడ్ చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు డోసులు వాడితే రోగి ప్రాణాలపైకొస్తుంది. కానీ అపోలో స్టోర్లో సేల్స్ పర్సన్ చెప్పిన మాటలు విన్నారు కదా, మాగ్నెక్స్ 40 ఇంజెక్షన్ 1.5G కావాలా 3G కావాలా అని ఆమె అడిగి 3G ఇవ్వమంటే అది లేదని చెప్పి 1.5G ఇచ్చేసింది. పైగా ఆ బ్రాండ్ లేదంటూ జోస్టమ్ 1.5G వేరే బ్రాండ్ ఇంజెక్షన్ను సేల్ చేసింది. ఇలా డోస్ ఏదంటే అది ఇచ్చేయొచ్చా? ఫార్మసీ రూల్స్ అందుకు అనుమతిస్తాయా? యాక్ట్ AKT ఉంది కదా, ఓకే 4 AKT 4 1 షీటు, కాంబుటల్ 1 షీటు. ఏ స్టోర్ చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రతి చోట ఇదే తంతు. మెడ్ ప్లస్ కంటే ఈ విషయంలో ఆకు ఎక్కువే చదివినట్లుంది అపోలో ఫార్మసీ. అంత పెద్ద సంస్థ అయినప్పటికీ జీతాలకు కక్కుర్తిపడి స్టోర్లలో ఫార్మసిస్టులనే నియమించడం లేదు. 24 గంటలు పనిచేసే స్టోర్లలో కూడా కేవలం ఒకరే ఫార్మసిస్ట్, అది ఒక షిఫ్ట్లోనే ఉంటారు. మిగిలిన సమయం అంతా ఫార్మసీకి స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్లే మెడిసిన్స్ అమ్మేస్తుంటారు. మరి 24 అవర్స్ ఉంటారా? మిగతా మెంబర్స్ ఉంటే ఫార్మసిస్ట్ ఒక్కరు ఉంటారు. తను వెళ్ళిపోయాక ఇంకా సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. 5 వరకు 11 వరకు 11. అపోలో పేరు గొప్పగా ఉన్నా వ్యవస్థ మాత్రం నాసిరకమే అనడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో. ఫార్మసీ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ప్రతి మెడికల్ దుకాణంలో ఫార్మసిస్ట్ కంపల్సరీగా ఉండాలి. ఆ సర్టిఫికెట్ ఉంటేనే ఫార్మసీ స్టోర్ నడిపించడానికి అనుమతినిస్తారు. కానీ ఫార్మసిస్టును పెట్టుకుంటే జీతాలు ఎక్కువ ఇవ్వాలన్న కారణంతో 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్లనే ఫార్మసీ స్టోర్లలో నింపేస్తోంది అపోలో మేనేజ్మెంట్. అసలు ఏ మెడిసిన్ దేనికి వాడతారో ఏమాత్రం అవగాహన లేని వాళ్లతోనే అమ్మకాలు సాగిస్తోంది. ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడని ఎన్నో మెడిసిన్ కేవలం నోటి మాట మీదే అపోలో ఫార్మసీలో అమ్మేస్తున్నారు. మీరేంటి బీటెక్? అంతేనా? మీరన్నా ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. హలో మేడం, ఏంటి మీరు బీటెక్? డిగ్రీ? మీరమ్మా ఇంటర్? డిగ్రీ ఇంటర్ అయిందా? ఇక్కడ ఇప్పుడు మీరు ఇప్పుడు ముగ్గురు ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అవ్వదా టాబ్లెట్ ఇచ్చేటప్పుడు?
డైరెక్ట్ మీరు చెప్పిన మెడిసిన్ కొట్టి డైరెక్ట్ అది రేట్లు సబ్స్క్రిప్షన్ అది ఇస్తాను. అపోలో అనేది అల్లాటప్ప సంస్థ కాదు, ఇండియాలో టాప్ మోస్ట్ బ్రాండ్స్లో ఒకటి. అలాంటి సంస్థ ఫార్మసీ స్టోర్లను ఎలా నడపాలి, ఎంత పగడ్బందీగా నిర్వహించాలి, కానీ ఇలా తెలిసి తెలియని వాళ్లతో మెడిసిన్ సేల్స్ చేస్తుంటే జరిగే నష్టానికి బాధ్యత ఎవరిది? ఈ పిల్లాడు చెప్పే మాటలు వింటే మీకే అర్థమవుతుంది మెడికల్ షాప్స్లో ఎలాంటి దందా జరుగుతుందో. అది ఎంత దొరుకుతుంది అన్న? అది 500 కారం దొరుకుతుంది. ఇంకా ఇప్పుడు అది దొరకకపోయింది అనుకో, ఏం చేస్తారు? టాబ్లెట్లు తెచ్చుకుంటారు. ఏం టాబ్లెట్లు? అయ్యి మొత్తం టాబ్లెట్లు తెచ్చు. ఎక్కడ అమ్ముతారు అది? అది మెడికల్ షాప్లో అమ్ముతారు. గాంజా ఇతర డ్రగ్స్ దొరకనప్పుడు ఫార్మసీ స్టోర్లలో దొరికే టాబ్లెట్స్ ఇంజెక్షన్లనే వాడుతున్నారు డ్రగ్స్ బాధితులు. రూల్స్ ప్రకారం ఫార్మసీ స్టోర్లు పనిచేస్తే ఇలా మత్తు కలిగించే మందులను విచ్చలవిడిగా అమ్మే అవకాశమే ఉండదు. ఎంతసేపు ఖర్చెంత, లాభాలెంత అని చూసుకోవడమేనా, ఫార్మసీ రూల్స్ను పాటించాలన్న సోయి ఉండదా? అసలు ఇంత ఓపెన్గా అపోలో ఫార్మసీ రూల్స్ వయలేట్ చేస్తుంటే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు తనిఖీలు ఎందుకు చేయడం లేదు? షెడ్యూల్ H1 షెడ్యూల్ X డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మేస్తున్న సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? అపోలో బ్రాండ్ చూసి ఆగిపోతున్నారా, లేక ఇంకేదైనా కారణముందా? ఇదేదో ఓ బ్రాండ్కు వ్యతిరేకంగా బిగ్ టీవీ చేస్తున్న పోరాటం కాదు, ఫార్మసీ స్టోర్ల వ్యవస్థలో ప్రక్షాళన కోసం చేస్తున్న పోరాటం, యువత మత్తులో చిత్తవ్వకుండా కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం. ఇప్పటికే సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న బిగ్ టీవీ మిగిలిన ఫార్మసీ చైన్స్ పైన నిఘా పెట్టింది. విచ్చలవిడిగా మందులు అమ్ముతున్న మరికొంతమంది గుట్టును త్వరలోనే రట్టు చేయబోతున్నారు.